నమస్తే అండి, అమెరికాలో మీ అనుకి స్వాగతం. నేను మీ అను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్, కిందున్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే బటన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో న్యూ నోటిఫికేషన్స్ అన్ని ముందుగా మీకే వస్తాయి. ఇక ఈరోజు మన వీడియోలోకి వెళ్దామా. నమస్తే అండి, అమెరికాలో మీ అనుకి స్వాగతం. నేను మీ అను. ఈరోజు మన వీడియో దేని గురించి అనేదానికన్నా ముందు నేను ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు నాకైతే చాలా చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే ఇక్కడ మన ఫుడ్ దొరుకుతుందా లేదా అన్న డౌట్స్ అన్నమాట. ఇడ్లీ రవ్వ ఉంటుందా, మినపప్పు ఉంటాయా, ఇలా ఈ డౌట్స్ అందరికీ స్టార్టింగ్లో వచ్చేటప్పుడైతే ప్రతి ఒక్కరికి ఉంటాయేమో. చాలా వరకు 90% అయితే ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పటికీ నేను ఎవరికన్నా నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు తప్పకుండా నన్ను అడిగే క్వశ్చన్ ఇదే అన్నమాట, మీకు అక్కడ గ్రాసరీస్ అన్నీ బాగా దొరుకుతాయా, మన వెజిటేబుల్స్ దొరుకుతాయా, ఇడ్లీ రవ్వ, మినపప్పులు ఇలా అన్నీ దొరుకుతాయా అని చెప్పి అయితే కంపల్సరీ ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదైతే ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళందరికీ ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి, దొరకనంటూ ఏమీ ఉండదు, ఏమైనా కొన్ని ఉంటాయేమో కానీ ఆల్మోస్ట్ 99% అయితే అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఏమేమి దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి అనేది నేను మీకు ఈరోజు వీడియోలో అయితే చూపించాలి అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఇండియన్ గ్రాసరీస్కి వెళ్తున్నాము. అక్కడ నేను ఏమేమి ఉంటాయి ఏంటనేది మీకు వీడియో తీసైతే ఆ వీడియోని షేర్ చేస్తున్నాను. ఇదిగోండి షాప్కి అయితే వచ్చాను. ఎక్కడైనా సరే ఫస్ట్ ప్లేస్ ఈయనకే ఉంటుంది కాబట్టి ఈయన అనమాట ఫస్ట్ వినాయకుడు. షాప్ లోపల అయితే మొత్తము ఉండాల్సినవన్నీ ఇలా 4 రోస్లో ఉంటాయి. ఈ 4 వరుసల్లోనే మనకు కావాల్సినవన్నీ ఆల్మోస్ట్ ఉంటాయి అన్నమాట. ఇలా నీట్గా పెట్టేసి ఉంటాయి, ఎక్కడ ఏ ఉంటాయి అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. వెళ్ళి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. మొత్తం అయితే ఇలా ఆర్గనైజ్ చేసి పెడుతూ ఉంటాను. వచ్చేసి షాప్ చెప్తుంది మీకు అందరికి. తన పర్మిషన్ తీసుకొని వీడియో తీసుకున్నాను నేను. ఇదిగోండి ఫస్ట్ షాప్లోకి ఎంటర్ అవ్వగలనే అయితే మాత్రం మనకి రైస్ బ్యాగులు, ఇవన్నీ బియ్యంలో రకాలన్నమాట. మనకి ఎన్ని రకాల బియ్యాలు ఉంటాయో అన్ని రకాల బియ్యాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. రైస్లు ఎన్ని రకాల రైస్లు అంటే బ్రౌన్ రైస్ ఉంది, రెడ్ రైస్ ఉంది, వైట్ రైస్. వైట్ రైస్లో కూడా బ్రాండ్స్ ఉంటాయి కదా, అలా చాలా బ్రాండ్స్ ఉన్నట్లున్నాయి. ఇడ్లీ రైస్, బిర్యానీ రైస్, ఇక్కడ వచ్చేసి ఇక గోధుమ పిండులు. గోధుమ పిండులు కూడా ఈ మధ్య ఆర్గానిక్ ప్రోడక్ట్స్ చాలా ఎక్కువ పెడుతున్నారు ఇక్కడ, అది బాగుంది. ఇదిగోండి ఇవి వచ్చేసి గుమ్మడికాయ ముక్కలు, తెల్లది అదేవిధంగా ఆరెంజ్ కలర్ది ఉంటుంది కదా అది. ఇవైతే ఇలా ముక్కలు ముక్కలుగా చేసి పెడతారనమాట పెద్ద పెద్ద కాయలను. అయితే మాత్రం ఇక్కడ అన్నీ మనకి పౌండ్స్ ఎల్బీస్లో దొరుకుతుంది. కొత్తిమీర, ఇది వచ్చేసి అల్లం. ఇక ఇవన్నీ పిండులు అనమాట, మనకి గోధుమ పిండి ఉంటుంది కదా, ఆ గోధుమ పిండిలోనే మల్టీగ్రెయిన్స్. అలా ఇవిగోండి ఇవి వచ్చేసి చీపుర్లు, చీపుర్లు ఇక్కడ యూజ్ చేస్తారు, చీపుర్లు అనమాట ఇవి. మనం మనకు కావాల్సినట్లు మన ఇండియన్స్ ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం కదా, అవన్నమాట చీపుర్లు. ఈ ఇండియన్ గ్రాసరీ షాప్లోనే ఆ చీపుర్లు ఉంటాయి మనకి. ఇవిగోండి ఇవన్నీ వచ్చేసి ఇక చెప్పాను కదా గోధుమ పిండి, మల్టీగ్రెయిన్, చాలా వరకు మొత్తం ఆర్గానిక్ పెట్టారు. ఇవి వచ్చేసి రైస్ బ్యాగ్స్.
తను వచ్చేసి చూపిస్తుంది వేరే ఏవో కొత్త వచ్చాయి అని అని చెప్పి రెడ్ రైస్ బ్యాగ్ కూడా తీసి చూపిస్తుంది. ఇవన్నమాట అవి ఆర్గానిక్ రెడ్ రైస్ బ్యాగ్. ఇవి ఈ మధ్య వచ్చినట్లున్నాయి కొత్తగా. ఇడ్లీ రైస్లో కూడా ఆర్గానిక్వి. మొత్తము చాలా వరకు రైస్లో చాలా రకాలు ఉన్నాయి. ఏవి కావాలనుకుంటే అవి తీసుకోవచ్చు మనకి. ఇంకా ఇది వచ్చేసి మునగాకు. ఇలానే ఉంటుంది, ఎల్బీస్లో తీసుకోవడమే మనం ఇంకా దీన్ని. ఇవి వచ్చేసి బప్పాయి పండ్లు. ఇదేదో ఆకుకూర, నాకు తెలియదు దీని పేరు. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి వేయించిన వేసెనక్కాయలు. ఒక్కొక్కసారి పచ్చివి కూడా పెడుతూ ఉంటారు, ఈసారి వేయించిన కాయలు వచ్చాయి. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఇక ఇవన్నీ రైస్ పక్కన కూడా పెట్టున్నారు. ఇదిగోండి ఇలా ఉన్నాయన్నమాట రైస్ బ్యాగ్స్. అల్లం, ప్రతిదీ మనకి ఎల్బీస్లోనే దొరుకుతుంది. ఈ కొబ్బరికాయ, కొబ్బరికాయ ఇంతకుముందు కూడా నేను చూపించాను కదా, ఇక్కడ కొబ్బరికాయకి పైన పీచు ఉండదన్నమాట, ఇలానే ఉంటాయి. ఫస్ట్ అయితే నేను ఈ కొబ్బరికాయను చూసి ఆశ్చర్యపోయాను. మా ఆయన్ని 4 షాపులు తిప్పాను, పీచు ఉండకుండా ఎందుకుంటాయి, పీచు ఉంటాయి, పోయి పీచు ఉన్న కాయే తీసుకురా అని చెప్పి. మేము అప్పుడు చికాగోలో ఉన్నాము, ఇండియన్ స్టోర్స్ బాగానే ఉన్నాయి అక్కడ. సో ఆయన అయితే బాగా తిప్పానమాట ఈ పీచున్న కొబ్బరికాయ కోసం. ఫైనల్లీ కొబ్బరికాయకి అయితే పీచు ఉండదు, ఇలానే ఉంటాయి. నేను చూసినంత వరకు ఇక్కడైతే కొబ్బరికాయలు పీచు లేకుండానే ఉంటాయి. మరి ఇంకా వేరే ప్లేస్లో ఏమన్నా పీచు ఉన్నాయి ఉంటాయేమో తెలియదు నాకు. ఇదైతే కొంచెం ఆశ్చర్యం వేసింది చూడంగానే అయితే మాత్రం, ఎందుకంటే మనకి ఇండియాలో పీచు ఉంటేనే దేవుడికి కొడుతూ ఉంటాం కదా పైన. సో ఇక్కడైతే పీచు ఉండదు, ఇలా ఉంటాయి అన్నమాట ఇక్కడ కొబ్బరికాయలు అయితే మాత్రం. చామదుంపలు, ఆలుగడ్డలు, పొటాటోస్, ఇవి వచ్చేసి చిన్నుల్లిపాయలు. ఈ సలాడ్స్లోకి వాటిలోకి సాంబార్లోకి వాడతాం కదా మనము. ఆనియన్స్, వంకాయలు, వంకాయలు కూడా 2 రకాలు ఉన్నాయి. ఇవి వచ్చేసి కాకరకాయలు, బీరకాయలు. ఈ కూరగాయలు ఇక్కడైతే ఈ షాప్కి ప్రతి గురువారం వస్తాయి. దొండకాయలు, ఇవి వచ్చేసి గోరుచిక్కుళ్ళు, మెటక్కాయలు. పచ్చడి మామిడికాయలు, తినే మామిడికాయలు కూడా వస్తాయి, కాకపోతే సీజన్లోనే ఉంటాయి అన్నమాట అవి. ఇప్పుడైతే ఈ పచ్చడి మామిడికాయలు మాత్రం ఎప్పుడూ ఉంటాయి. ఇవి వచ్చేసి మునక్కాడలు. మునక్కాయలు మాత్రం చాలా ఫ్రెష్గా ఎప్పుడు ఇంతే బాగుంటాయి ఈ మునక్కాయలు. కాలీఫ్లవర్, ముల్లంగి, ఎదుగొండి జామకాయలు. జామకాయలు ఇలా ఉంటాయి అన్నమాట, పైన ఇలా కవర్ చేసి ఉంటాయి. మనకి ఇండియాలో అయినా కూడా కేజీలు, 1 కేజీ లెక్కలో ఇస్తారు కదా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా అంతే. ఈ ఎల్బీస్లో తీసుకోవడమే మనము. సొరకాయలు, సొరకాయలు అయితే మాత్రం ఇలానే చిన్న చిన్న కాయలే వస్తాయి. బెండకాయలు, ఈ షాప్లో చిక్కుడుకాయలు మాత్రం సూపర్గా ఉంటాయి. ఎప్పుడు వచ్చినా సరే ఇత్తులు చిక్కుడుకాయలు ఉంటాయి, మిగతా షాపుల్లో మాత్రం చిక్కుడుకాయలకి లోపల ఇత్తనాలు ఉండవు. ఇక్కడ మాత్రం మంచి చిక్కుడుకాయలు ఉంటాయి. ఇవి వచ్చేసి పచ్చిమిర్చి, ఇదిగోండి పెద్ద పెద్ద కాయలు ఇలా ముక్కలు చేసి పెడతారన్నాను కదా, ఇది వచ్చేసి పనసకాయ. పనసకాయను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టారన్నమాట. కరివేపాకు, ఇలా ప్యాక్ చేసి ఉంటుంది ఇక్కడ. వేరే దగ్గరలో కొంచెం విడిగా కూడా ఉంటుంది, మనకు కావాల్సినట్లు మనం తీసుకునేటట్లు కూడా. ఇక్కడైతే ఇలా ప్యాక్ చేసే ఉంటుంది. ఇవి వచ్చేసి దోసకాయలు.
ఇదిగోండి ఇవి వచ్చేసి పసుపు కొమ్ములు ఉంటాయి కదా, అవి పచ్చివి అన్నమాట. కొంతమంది వంటల్లోకి ఈ పచ్చి పసుపు కొమ్ములని యూజ్ చేస్తారు. ఇవైతే పచ్చి పసుపు కొమ్ములు. ఇదిగోండి ఇవి వచ్చేసి మనకి అరటిపళ్ళు, చిన్న అరటిపళ్ళు ఉంటాయి కదా, అవి చిన్నవి. ఇక ఇక్కడ అన్నీ మనకి ఫ్రీజర్స్లో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఇక్కడ దొరకని కొన్ని ఉంటాయి కదా, అలాంటివన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. సపోటాలు, తినే మామిడికాయ ముక్కలు, అన్ని రకాల కూరగాయలు కట్ చేసి ఇలా ఉంటాయి. మునక్కాయ ముక్కలు, దొండకాయ, పచ్చిమిర్చి కూడా ఉంటాయి, మెంతి కూర, ఆకుకూరలన్నీ ఇలా ఈ ఫ్రీజర్స్లో ఉంటాయి. ఇక మన ఇష్టం, మనం అవి కావాలంటే అవి తీసుకోవచ్చు, ఇవి కావాలంటే ఇవి తీసుకోవచ్చు. కూరగాయలు మాత్రం అన్ని రకాల కూరగాయలు ఇలా ఉంటాయి అన్నమాట. అవి కొండి చామ దుంపలు కూడా ఉన్నాయి, బీట్రూటు. ఇవి వచ్చేసి పల్లీలు. ఇక పప్పులు, ఇక్కడ అంతా పప్పులు అన్నమాట, జీడిపప్పు. ప్యాక్స్ కూడా చెప్పాను కదా, ఎల్బీస్ అని, 1 LB 2 LB 4 LBs అట్లా ఉంటాయి. ఇవి వచ్చేసి కిస్మిస్. వీటిల్లోనే రకాలు, ఎండు ద్రాక్షలో మళ్ళీ ఎన్ని రకాలు ఉంటాయో అన్నమాట. ఇవి వచ్చేసి పుట్నాల పప్పు, శనగపప్పు ఉంటాయి కదా మనకి, వేయించిన శనగపప్పు. ఇవి ఉప్పు శనగలు అని చెప్పి మనం చిన్నప్పుడు తినేవాళ్ళమే, ఆ టైప్ అన్నమాట, కొంచెం సాల్టిష్గా ఉంటాయి. ఇవి వచ్చేసి ఒడియాలు ఉంటాయి కదా మనకి, ఒడియాలు. ఇవన్నీ కింద రైస్ బ్యాగ్స్. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి పానీపూరి. ఈ పానీపూరి వేయించినవి ఇలా ఉంటాయి, మళ్ళీ వేయించకుండా మామూలుగా ఉన్నాయి కూడా ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. ఎవరన్నా వేయించుకోలేని వాళ్ళకి అవి ఆ బాక్స్ తీసుకెళ్తే సరిపోతుంది, ఏమన్నా అర్జెన్సీ ఉంటుంది కదా పార్టీస్ టైంలో, అలాంటప్పుడు ఇక అలా తీసుకెళ్ళచ్చు. ఇవన్నీ వచ్చేసి మనకి కారాలు, అంటే హాట్ మనకి బూందీ, ఇక మిక్చర్స్ ఉంటాయి కదా, ఈ బేకరీస్లో ఉండే ఐటమ్స్ కొన్ని ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. మూంగ్ దాలు, వేయించిన పల్లీలు, కొంచెం సాల్ట్ కలిపిన పల్లీలు, అదేవిధంగా సాల్టు కారము కలిపిన పల్లీలు, మొత్తం అన్ని రకాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ. అవి కొండి ఇవన్నీ అవే. అటుకుల మిక్చర్ ఉంటుంది, బొరుగుల మిక్చరు, అలా అన్ని రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇవిగోండి ఇవిగోండి వేయించిన పచ్చి బఠానీలు, మొత్తం బూంది, మళ్ళీ బూంది ఉన్నట్లుంది ఇక్కడ. సమోసాలు, అదేవిధంగా ఇదేదో మొత్తం మిక్స్డ్ అన్నమాట, పల్లీలు, క్యాజ్యూస్, అన్ని రకాలు కలిపినాయి. ఇదేదో మసాలా బూంది. ఇవన్నీ నేను అసలు ఎప్పుడు కొనను, జస్ట్ ఈరోజు వీడియో కోసం తీస్తుంటే చూడడమే అన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇవి మనకి బిస్కెట్స్ ఉంటాయి కదా, ఆ బిస్కెట్స్ బేకరీస్లో ఉంటాయి అని చెప్పన్నాను కదా, ఆ బిస్కెట్స్ అవి అన్నీ అన్నమాట. ఈ కోకోనట్ బిస్కెట్స్ అని చెప్పి ఉన్నాయి, అవి అయితే తీసుకుంటాను నేను. కొబ్బరి రిలేటెడ్ కొంచెం ఇష్టము, ఎప్పుడన్నా తీసుకుంటూ ఉంటాను. పిల్లలు తినరు, నేను మా ఆయన ఇద్దరమే తినాలి. ఇవిగోండి ఇవి వచ్చేసి స్వీట్స్ అన్నమాట, క్యాండ్, అంటే ఈ బాటిల్స్లో ఉంటాయి, జస్ట్ తీసుకొని తినేసేయడమే మనం డైరెక్ట్గా. ఇంకా మొత్తం మనకి గులాబ్ జాము, రస్మలై ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇదిగోండి ఇవి పానీపూరి పచ్చివి, ఇవి తీసుకొని కూడా మనం వేయించుకోవచ్చు. ఇకపోతే ఇక్కడ వచ్చేసి నువ్వులుండలు, నువ్వులుండల్లో కూడా తెల్ల నువ్వులుండలు, నల్ల నువ్వులుండలు, బొరుగు ముద్దలు. ఇవి వచ్చేసి బొరుగు ముద్దల్లోనే కొంచెం పెద్ద సైజు, ఇవి కూడా అంతే, కొంచెం చిన్న ప్యాకెట్స్, పెద్ద ప్యాకెట్స్ అలా ఉన్నాయి. ఇది వచ్చేసి పల్లీ చెక్క ఉంటుంది కదా అదనమాట, పీనట్ చిక్కీ. నువ్వులు, నువ్వులు కూడా అలా
అచ్చులాగా ఉంటాయి. ఇది వచ్చేసి జీడిపప్పు క్యాజూ చిక్కీ సెస్మీ బార్ అంట అది. అవి కొండి ఇవి వచ్చేసి బిస్కెట్స్. ఇక పిల్లలకి అన్ని రకాల బిస్కెట్స్ అయితే ఉంటాయి. మనకి గుడ్డే బిస్కెట్స్ అన్నీ ఉంటాయి. మనం చిన్నప్పుడు తిన్న ఎప్పుడో తిన్న పార్లేజీ కూడా ఉంటాయి ఇక్కడ. అదిగోండి ఆ బిస్కెట్స్ కూడా ఉన్నాయన్నమాట. మిల్క్ టైగర్ మ్యాంగో మ్యారీగోల్డ్ ఇలా అన్ని రకాల బిస్కెట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అన్నమాట. బిస్కెట్స్ అయితే ఇవి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మనకి టీ పొడి కాఫీ పొడి అదేవిధంగా ఫిల్టర్ కాఫీ చేసుకుంటాం కదా ఆ పొడి ఇక గ్రీన్ టీ అన్నీ ఎన్ని బ్రాండ్స్ ఉంటాయో చాలా వరకు కొంచెం మంచి మంచి బ్రాండ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇదిగోండి ఇవి వచ్చేసి మనకి పప్పులు అన్నమాట. ఎండు బఠానీలు గ్రీన్ బఠానీ ఎల్లో బఠానీ అవన్నీ ఉన్నాయి. అలసందలు నవదాన అంటే 9 రకాల పప్పులు కలిపిన ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. ఎర్ర శనగలు తెల్ల శనగలు మూంగ్ దాల్లో ఆర్గానిక్ పెసరపప్పు ఇది వచ్చేసి మిక్స్డ్ దాల్ అంట. ఇవిగోండి ఇవి పెసరపప్పు మినపప్పు పట్టు మినపప్పు కూడా ఉంటాయి. పెసలు ఇవి వచ్చేసి మనకి పెసలు రాజ్మా ఉంటుంది కదా రాజ్మా బ్లాక్ ఐ బీన్స్ అంట. మొత్తం అలసందలు ఈ ఉలవలు ఉంటాయి కదా ఉలవలు అవి కొండి ఇక్కడ అన్నీ అయితే మాత్రం ఇవి పప్పుల సెక్షన్ ఇంకా ఇది. ఇవిగోండి ఇక్కడ వచ్చేసి మనకి బేకరీ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక బేకరీస్లో దొరికేవి కరాచీ బిస్కెట్స్ ఉస్మానియా బిస్కెట్స్ అలా ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇంతకుముందు చూసాం కదా కొన్ని కారాలు అవి అవి వేరు ఇవి వేరు. ఇవి వచ్చేసి ఇక మనకి సగ్గు బియ్యము ఇక్కడ వచ్చేసి పిండులు ఇన్స్టెంట్ పిండులు అంటే ఇడ్లీ పిండి దోశ పిండి అలా ఇన్స్టెంట్గా మిక్స్ చేసుకునేవి అన్నీ ఇక్కడ ఉంటాయి. సగ్గు బియ్యంలో కూడా సన్న సగ్గు బియ్యము లడ్డువి అలా ఉంటాయి కదా అలా రకాలు కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇన్స్టెంట్ మిక్స్లు అని చెప్పాను కదా ఇవన్నీ అవన్నమాట. ఇది వచ్చేసి మనకి ఉప్మా రవ్వ గోధుమ రవ్వ ఉంటుంది కదా ఆ గోధుమ రవ్వ. గోధుమ రవ్వలో కూడా సన్నది లడ్డుది అలా ఉన్నాయన్నమాట మొత్తము. ఇదిగో బ్రోకెన్ సోజీ వీటంట. ఇవన్నీ మనకి కొన్ని ఇక్కడ మళ్ళీ ఆ ఇన్స్టెంట్ మిక్సులు ఉన్నాయి కదా అవి ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి మైదా పిండి శనగపిండి వేయించిన పప్పుని పిండి చేసింది శనగపిండి. ఇది వచ్చేసి బియ్యం పిండి ఎర్ర బియ్యం పిండి తెల్ల బియ్యం పిండి. బియ్యం పిండిలో కూడా 2 రకాలు ఉన్నాయి. సజ్జ పిండి జొన్న పిండి ఇలా మొత్తం పిండులు అన్నమాట ఇవి. ఇది వచ్చేసి బెల్లం మనకి బెల్లము ఇవి ఆర్గానిక్ బెల్లం. ఇది ఇలా పొడిలాగా ఉంటుంది. మనకు అచ్చులు కావాలంటే అచ్చుల్లాగా ఉంటుంది. ప్యాకెట్స్లో ఉంటుంది బాటిల్స్లో ఉంటుంది. ఇక మనం ఏది మనకి బాగుందనిపిస్తే అది తీసుకోవడమే. ఇక్కడ వచ్చేసి ఇవి కూల్మా కానీ ఇవన్నీ అన్నమాట. బొరుగులు అటుకులు ఈ టైప్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఫ్రయాన్స్ మనకి అప్పడాలు వడియాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇంకా అదిగోండి ఇవన్నీ ఫ్రయాన్స్ అన్నమాట సగ్గు బియ్యం వడియాలు. ఇలా ఈ కింద వచ్చేసి చెక్క లవంగం ఇలాచి బిర్యానీ దినుసులు ఉంటాయి కదా అవి.
ఇక ఇక్కడికి పోతే మనము ఇదంతా మనకి పూజా సెక్షన్, పూజా రిలేటెడ్ అన్నీ ఉంటాయి. ఈ పైన వచ్చేసి మనకి ప్రెజర్ కుక్కర్స్, ఇడ్లీ పాట్స్ ఇలా మొత్తం ఉంటాయన్నమాట. స్టిక్కర్స్ ఇవి, దీపావళి వస్తుంది కదా, క్రాకర్స్, కొంచెం దీపాలు ఇవి ఎక్కువ ఉన్నాయి ఈసారి. పూజా సెక్షన్ అన్నాను కదా, ఇదిగోండి ఇక్కడ మొత్తం అగరత్తులు, దేవుడి విగ్రహాలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. నూనె ఉంటుంది కదా మనకి దీపారాధనకి, నూనె మొత్తం అన్నీ ఇవన్నమాట. ఒత్తులు, కుందులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. శివలింగాలు కూడా ఉన్నాయి. ఇదిగోండి దీవాళీ దగ్గరికి వస్తుంది కదా, ప్రమిదలు ఎక్కువ ఉన్నాయి. డిజైన్వి, ప్లెయిన్వి అట్లా మొత్తం ఉన్నాయి. ఇవి వచ్చేసి ఒక్క పొడి, ఒక్కలు పొడిగా కావాలంటే పొడిగా, లేకుంటే ఒక్కల రూపంలో ఒకలైనా తీసుకోవచ్చు. రెండు రకాలుగా ఉంటాయి. జల్లెడ, ఇవన్నీ ధూప్ స్టిక్స్ అన్నమాట. హెయిర్ ఆయిల్స్, డెటాలు, ఇక ఇక్కడవన్నీ ఇవి సోప్స్ మనకి హెయిర్ రిలేటెడ్. ఈ పైన హెయిర్ ఆయిల్స్, అదేవిధంగా మనం హెన్నా పెట్టుకుంటాం కదా హెన్నా. ఇదిగోండి సర్ఫ్ ఎక్సెల్, విమ్ బార్, ఈ విమ్ సోప్ ఉంటుంది కదా మనకి గిన్నెలు రుద్దుకునేది, అది సర్ఫ్ ఎక్సెల్. ఇక ఇక్కడ అంతా వచ్చేసి మనకి ఈ గులాబ్ జామ్ మిక్స్ పౌడర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి అన్నమాట. బిర్యానీ మసాలాలు, సాంబార్ మసాలా, రసం మసాలా, ఇలా అన్ని రకాల మసాలా పొడులు అయితే ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ అవే మనకి పానీపూరి వాటర్ చేసుకుంటాం కదా, ఆ వాటర్ మిక్స్ కూడా పౌడర్ రూపంలో ఉంటుంది. జస్ట్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆ పౌడర్లో. మనకి పావు బాజీ మసాలా, అలా మొత్తం మసాలా రకాలన్నీ ఉంటాయి. ఇంట్లో చేసుకోవాలన్న పనే లేదు, ఇలా వస్తే చాలు, ఏ మసాలా పొడి కావాలన్నా దొరుకుతాయి. ఇదిగోండి ఇవి వచ్చేసి మనకి ఇన్స్టెంట్ మ్యాగీ ఉంటుంది కదా, ఆ మ్యాగీ, ఇవన్నీ మ్యాగీ, నూడిల్స్ ఈ టైప్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవి వచ్చేసి లెమనేడ్స్. ఇక ఇక్కడ వచ్చేసి మనకి చట్నీలు, అన్ని రకాల చట్నీలు, కారప్పొడులు అవన్నీ అక్కడ ఉంటాయి. ఇవి మనకి అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్స్, సాసులు, కచ్చప్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మనకి సేమియా ఉన్నాయి. ఇవి పచ్చివి, వేయించినవి రెండు ఉన్నాయి. పెన్నిల్ అంటారు కదా సన్నగా ఉండేవి, ఆ టైపు సేమియా కూడా ఉన్నాయి. వడియాలు, గుమ్మడి వడియాలు ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా మిల్ మేకరు, మ్యాగీ, నూడిల్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ ఈ ఫ్రీజర్స్లో ఉన్నాయి కదా, ఇవి కొన్ని నార్మల్ ఫ్రిజ్లు ఉన్నాయి. ఇక్కడ ఒక సైడ్ ఉన్నవి అయితే స్వీట్స్, చపాతీలు, పన్నీరు ఇవన్నీ అన్నమాట. ఇంకొక పక్క ఉన్నవి వచ్చేసి యోగర్ట్స్, స్వీట్స్, పాలు, లెమనైడ్స్ ఇలా. ఇటు సైడ్ కనిపించేవన్నీ మనకి ఇక ఆకుకూరలు, పుదీనా, కొత్తిమీర, వెజిటేబుల్స్ కూడా ఏమన్నా వచ్చినాయి ఉంటాయి కదా ఎక్స్ట్రా ఉన్నాయి ఇక్కడ పెడతారు. ఇవి వచ్చేసి ఫ్రీజర్స్ అన్నమాట. మనకి పరాటాలు, చపాతీలు, నాన్స్ ఇలా మొత్తం ఇక్కడ ఉంటాయి. ఆలూ పరోటా, వెజ్ పరోటా, ఇలా అన్ని రకాల పరోటాలు, చపాతీలు, నాన్స్, గార్లిక్ నాన్స్ ఇలా మొత్తం వచ్చేసి మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇదన్నమాట ఇలా ఏవి కావాలన్నా అన్నీ దొరుకుతాయి. ఇక ఇంటికి వెళ్తాను బిల్లింగ్ వేయించుకొని, బిల్లింగ్ అంతా చేయించుకొని. ఇదిగోండి ప్యాక్స్ అయితే ఇవన్నమాట, ఇంటికి వచ్చాము ఇవన్నీ సర్దుకోవాలి. వెళ్ళినప్పుడల్లా పిల్లలకి క్యాండీస్ ఇస్తూ ఉంటుంది ఎప్పుడు, ఈసారి అయితే ఇవ్విచ్చింది. ఇవేంటంటే మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదా, కొంచెం వాటికి వీటికి అయితే డిఫరెన్స్ ఉంది, కొంచెం తేడా ఉన్నాయి. ఇవైతే నేను అర్జున్కి ఇచ్చానమాట ఒకటి, వాడు అసలు తింటాడా తినడా అని చెప్పి. మీరైతే చూడండి వాడు ఏం చేశాడో. యు వాంట్ టు ఈట్ అర్జున్? దిస్ ఇస్ ట్రై టు దిస్. యు వాంట్ టు ట్రై? ఓకే ఓపెన్. అది యు డిడ్. ఓకే
హాయ్ అర్జున్. హాయ్. ఏం చేస్తున్నావ్? ఎయిటింగ్ లాలీపాప్. ఎయిటింగ్ లాలీపాప్? యు లైక్ ఇట్? నో. సో బ్యాడ్. ఇట్స్ సో బ్యాడ్. వై? Don't eat this and throw away, Daddy. Remind me. Local bit, come out, come out. Am it good? Ah, this is it. Good, good. Eat it. ఇదిగోండి అర్జున్ అయితే తినలేదు, ఇక నేను తింటున్నాను కూర్చొని. వాడు లాలీపప్ అనుకొని స్టార్ట్ చేశాడు, లాలీపప్ టేస్ట్ లేదు కదా అందుకని ఇంకా తినలేదు. ఎందుకు తినలేదురా అని అంటే నాకు బాగాలేదు టమ్మీకి అని చెప్పి చెప్తున్నాడు. ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. మరొక మంచి వ్లాగ్ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్, కిందన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే బటన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.